ఈ 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మీరు అనుకునేది ఏమన్నా సాధించారు? ఈ 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు కదా, 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే లైఫ్ మీకు ఎలా అనిపించింది? నాకు లైఫ్ గారు నా బాధ ఏమంటే ఓటర్లకు నేను నచ్చాలి, నా పనితీరు నచ్చాలి, అంతేగాని నాకేముంది నేను మామూలే. నీకు మీరు చేయాలనుకునేటివన్నీ 100% చేసి వారంటీ పాస్ చెప్పేది నువ్వు చేరాలనుకుంటే దండిగా చేయాలి, అది కాదు మనం చేసిన పనే నచ్చాలి ఓటర్కి, మనం సాటిస్ఫైడ్ లేదు వాళ్ళ మీద, వాళ్ళు మెచ్చే విధంగా మీరు చేయలేదని అందుకే తీర్పు నీ బాగా చేసింటి వాళ్ళు ఎందుకు తీర్పిస్తారు? స్టేట్ వైడ్ ఇదే ఉంది కదా వైకాపా ప్రపంచం స్టేట్ వైడ్, అందులో అవన్నీ నాకు నేను అవన్నీ అన్నాను. అంటే అక్కడ మా పైన మా పెద్ద ఆయన కూడా సరిగ్గా చేయలేదు, ఇక్కడ మేము కూడా సరిగ్గా చేయలేదు, అది అన్ని పథకాలు చేసినా కూడా ప్రజలకు ఒప్పించలేదు. అన్ని వద్దు ఉద్యోగం ఆయన సీఎం గా ఆయన చేసిన పని నచ్చలే, ఇక్కడ నేను ఎమ్మెల్యేగా చేసిన నచ్చలే ప్రజలకు, మా యొక్క ఇవి అక్కడ సరిపోలే, ఇక్కడ నేను ఏదో నేను చేసినట్టు వాళ్ళకి నచ్చలేదు కాబట్టి మమ్మల్ని వద్దనుకున్నాను. దేశం వైడు అన్ని అవసరం లేదు, అక్కడ చెప్తాను ఇప్పుడు అందరు 50, 40, 50 ఎంత నేను 8 ఎంత ఇప్పుడు నచ్చలేదు ఎవరికి వచ్చే మున్సిపల్ రాబోయే మున్సిపల్ ఎన్నికలు సాధ సంస్థల ఎన్నికలు లేదు, మేము ఇంకా టైర్డ్ అయిపోయినాము, హాయిగా రెస్ట్ తీసుకున్నాక దాని టైం ఉంది. ఏమే కార్యకర్తలకు భరోసా ఇచ్చే ఇది కూడా ఉంది కాబట్టి డెఫినెట్ ఎలక్షన్ కాదు ముఖ్యం, గెలుపు కాదు ముఖ్యం, నా కార్యకర్తలని నేను కాపాడుతాను, చూద్దాం.